ఇక విజయమ్మ జీవీఎల్ ఆరోపణల్ని ఖండించారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. చంద్రబాబు మోడీకి ముచ్చమటలు పట్టిస్తున్నారని, అందుకే బీజేపీ ఉక్రోషంతో విమర్శలు చేస్తోందన్నారు. అటు కోడికత్తి డ్రామాలు ఇకనైనా ఆపాలని జగన్ కు హితవు పలికారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొస్తూ ప్రధానమంత్రి మోడీకి ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టానుసారం నోరు పారేసుకోవడమే కాకుండా గవర్నర్ గారికి కూడా చెబుతున్నాం, మీరు ఇక్కడ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చారు, ఇలాంటి జీవీఎల్ నరసింహారావు గారికి మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఇక్కడ ద్వేషాలు రెచ్చగొట్టడానికి కనిపిస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం జీవీఎల్ నరసింహారావు కానీ, కన్నా లక్ష్మీనారాయణ కానీ గవర్నర్ నరసింహన్ గారిని కలిసిన పాపాన్ని పోలేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు మీరు ఫిర్యాదులు చేయడం, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడండి. ఆ ముచ్చెమటలు తొడవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని ఇప్పటికప్పుడు డిస్కషన్ తప్ప ఈరోజు మేము అడుగుతున్నాం. అచ్చూసిన ఆంబోతులాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది ఎవరో దేశ ప్రజలందరికీ కూడా తెలుసు, వేరే చెప్పవసరం లేదు. మేము పేర్లు కూడా చెప్పాం. ఎందుకు చెప్పంటే దేశ ప్రజలందరూ తెలుసు ఇది ఎవరు చేస్తున్నారో. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం తిరుగుతున్నారు తప్ప మీరన్నట్టు పని పాట లేకుండా కాదు.